Dear students, now we are going to solve the 8th problem in bank accounts of ASO, Accounting for Service Organizations. Before solving the problem, I wish to read it. Prepare balance sheet of Arvind Bank Limited on 31st December 2008 from the following particulars. Debit balances rupai lo, credit balances rupai lo chadu. Money at call and short notice, ante koragane takku vyavadula vachche nagadu. 5,000 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 30,000 ఇచ్చాడు. బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేజ్డ్ డిస్కౌంట్ చేసిన కొనుగోలు చేసిన హుండీలు 4,000 రూపాయలు. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ ఫర్నిచరు 90,000 రూపాయలు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు 17,000. లోన్స్ రుణాలు 8,000. క్యాష్ క్రెడిట్స్ నగదు క్రెడిట్లు 3,000 రూపాయలు. క్యాష్ ఆన్ హ్యాండ్ అండ్ ఎట్ బ్యాంక్స్ చేతులు మరియు బ్యాంకులు నగదు 10,000 రూపాయలు. క్రెడిట్ బ్యాలెన్సెస్ పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించిన మూలధనము 10,000 బ్రాకెట్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ అధీకృత మూలధనం 50,000 ఇచ్చాడు. బిల్స్ పేయబుల్ చెల్లించిన చెల్లింపు బిల్లు 5,000. కరెంట్ అకౌంట్స్ కరెంట్ ఖాతాలు 25,000. ఫిక్స్డ్ డిపాజిట్లు 14,000. ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఈ సంవత్సరపు లాభం 4,000. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు అంటే సేవింగ్స్ డిపాజిట్ అని అర్థం 10,000. రిజర్వ్ ఫండ్ 10,000. టోటల్ రెండు వైపులా 78,000. ది ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఈస్ అరైవ్డ్ ఎట్ బిఫోర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ₹50 ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ డ్యూరింగ్ ది ఇయర్ నాట్ మెచ్యూర్డ్ ఆన్ 31st December 2008. యాక్సెప్టెన్స్ అండ్ ఎండార్స్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ ₹2,000 అండ్ క్లైమ్స్ అగెన్స్ట్ ది బ్యాంక్ నాట్ ఎక్నాలజీ యాజ్ డెట్ అమౌంటెడ్ టు ₹500. December 31, 2008 ఇంకా గడువు తీరని డిస్కౌంట్ చేసిన హుండీల మీద డిస్కౌంట్ 50 రూపాయలు సర్దుబాటు చేస్తూ ఈ సంవత్సరం లాభాన్ని నిర్ణయించారు. ఖాతాదారుల తరఫున అంగీకరించిన మరియు ఎండార్ చేసిన హుండీలు 2,000 రూపాయలు మరియు బ్యాంకు అప్పుగా గుర్తించని బ్యాంకు మీద క్లైమ్ ₹500. ఎప్పటిలాగే మనం చేస్తామంటే ఫస్ట్ 12 షెడ్యూల్స్ మనం తయారు చేస్తాం. ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 1 ఏంటంటే క్యాపిటల్ మూలధనము. ఇందులో ఫస్ట్ వాడు ఆథరైజ్డ్ క్యాపిటల్ అధీకృత మూలధనం అని బ్రాకెట్లో 50,000 రూపాయలు ఇచ్చారు. మనం దాని కింద రెండు సన్న గీతలు పెట్టేస్తాం, అది కౌంట్లోకి లేదా టోటల్లోకి రాదు. ఇప్పుడు కూడా పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించిన మూలధనం మనకి 10,000 ఇచ్చాడు. ఒక్కొక్కసారి పిలుపుల్లో బకాయిలు కాల్సిన ఏరియాస్ ఉంటే తీసివేయాలి. షేర్ ఫర్ ఫీచర్ అంటే వాటాలు జప్తున్నట్టయితే దానికి యాడ్ చేసుకోవాలి. రెండు లేవు కాబట్టి పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించిన మూలధనం 10,000 వేసేసి టోటల్ చేసేస్తాం. షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్లు మిగుళ్ళు. ఇందులో రిజర్వ్ ఫండ్ 10,000 ఇచ్చాడు. క్రెడిట్ ల్యాష్ లోన్స్ ఉండి 10,000. పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ లాంచ్ కొత్త క్రెడిట్ నిల్వ 4,000 ఇచ్చాడు. బిల్ డిస్కౌంట్ పై రిబేట్ ₹50 అడ్జస్ట్మెంట్ చేయాలంట. దీంట్లోంచి తీసేయండి, 3,950 వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ అస్మాప్త డిస్కౌంట్ లేదా బిల్ డిస్కౌంట్ పై రిబేట్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడో దాన్ని ఇక్కడ పర్మనెంట్ షెడ్యూల్ తీసేయాలి. పర్మనెంట్ షెడ్యూల్ బదులుగా మనకి చెప్పాడంటే ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్ ఇచ్చాడు, ఆ పిఎన్ఎల్ అకౌంట్ లోంచి తీసేయాలి. రెండోసారి 5th షెడ్యూల్లో కూడా చూపించాలి. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్, బిల్ డిస్కౌంట్ పై రిబేట్ లేదా అసమాప్త డిస్కౌంట్ లేదా బిల్ డిస్కౌంట్ పై తగ్గింపు అని ఈ ₹50 ఇక్కడ ప్రాఫిట్లోంచి తీసివేయాలి. రెండోసారి ఇక్కడ 5th షెడ్యూల్లో కూడా చూపించాలి. ఇది టోటల్ చేస్తే 13,950 వచ్చింది సెకండ్ షెడ్యూల్ లేదా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. థర్డ్ షెడ్యూల్ ఏంటంటే మనకి డిపాజిట్లు. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చాడు 14,000, అలాగే కరెంట్ డిపాజిట్లు 25,000, సేవింగ్స్ డిపాజిట్లు 10,000 ఇచ్చాడు. రికరింగ్ డిపాజిట్లు అయితే లేవు కాబట్టి మనం నోట్ చేయలేదు. టోటల్ చేస్తే 49,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్లు యొక్క టోటల్ ఎంతంటే 49,000 రూపాయలు. 49,000 షెడ్యూల్ నెంబర్ 4 బారోయింగ్స్ అప్పులు. ఇక్కడ మనం ఎప్పుడు ఏమేస్తా ఉంటే బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ నుండి తెచ్చిన అప్పులు కానీ, బారోయింగ్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ ఇతర బ్యాంక్ నుండి తెచ్చిన అప్పులు కానీ, బారోయింగ్స్ ఫ్రమ్ ఫారెన్ బ్యాంక్స్ విదేశీ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులు కానీ ఉన్నట్టయితే ఇందులో నమోదు చేస్తాం. ఆ మూడు లేవు కాబట్టి డాష్ పెట్టేశాం. ఇంకా 5th షెడ్యూల్ ఏంటంటే అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ ఇతర అప్పులు ఏర్పాట్లు. ఇందులో బిల్స్ వేయబుల్ చెల్లింపు బిల్లు 5,000 ఇచ్చాడు.
తర్వాత రిబేట్ అని పిలిచేసుకొని కూడా చెప్పాను కదా, ఇక్కడ పిఎండ్ఎల్ అకౌంట్ లో ప్రాఫిట్ లోంచి తీసివేయాలి, ఇక్కడ ఐదులో డైరెక్ట్ గా నమోదు చేయాలి. ఇప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు దీన్ని టూ టైమ్స్ కూడా చూపించాలి. మన టోటల్ ఎంతంటే 5050 రూపీస్. షెడ్యూల్ నెంబర్ 5 యొక్క టోటల్ ఎంతంటే 5050 రూపాయలు. ఈ ఐదు కూడా మనకి లైబిలిటీస్ కు సంబంధించిన షెడ్యూల్స్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఈ 6 షెడ్యూల్ దగ్గర నుంచి మనకి అసెట్స్ సంబంధించిన షెడ్యూల్స్. ఇందులో ఏంటంటే ఒకటి షెడ్యూల్ నెంబర్ 6 క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ చేయండి, హ్యాండ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ ఆర్బిఐ చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు. ఇందులో మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ మనకి 10,000 ఇచ్చాడు, క్యాష్ విత్ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు ఏమీ లేదు కాబట్టి యాడ్ పెట్టేశాం. టోటల్ ఎంతంటే 10,000. 6 షెడ్యూల్ టోటల్ ఎంతంటే 10,000 రూపాయలు. ఇప్పుడు 7th వన్ ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 7 మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ అదర్ బ్యాంక్స్. కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు మరియు ఇతర బ్యాంకుల్లో నగదు మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ ఫస్ట్ లోనే ఉంది డెబిట్ లో 5,000 ఇచ్చాడు. కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు లేదా మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ 5,000. ఇతర బ్యాంకుల్లో నగదు లేదు కాబట్టి మనం అక్కడ నోట్ చేయలేదు. సో టోటల్ చేస్తే 5,000 మొత్తం 7 షెడ్యూల్ టోటల్ ఏంటంటే 5,000 అయిందనమాట. షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు. ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఎంత ఇచ్చాడంటే 30,000 ఇచ్చాడు. టోటల్ చేసుకుంటాం 30,000 మొత్తం. ఇంకా ఇందులో ఏమీ లేవు, వాటాల్లో పెట్టుబడి కానీ, డిబెంచర్లో పెట్టుబడి కానీ, బంగారంలో పెట్టుబడి కానీ, మున్సిపల్ సెక్యూరిటీలు కానీ ఏమీ లేవు కాబట్టి ఒకటే పెట్టుబడి ఇచ్చాడు. ఆ పెట్టుబడి 30,000 వేసి టోటల్ చేస్తే 30,000. షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అప్పులు అడ్వాన్సులు. ఇందులో క్యాష్ రేట్లు 3,000 రూపీస్ ఇచ్చాడు, లోన్స్ రుణాలు 8,000 ఇచ్చాడు, డిస్కౌంటెడ్ బిల్స్ డిస్కౌంట్ చేసిన బిల్లులు 4,000 ఇచ్చాడు. ఈ మూడు ఐటమ్స్ కలిపితే 15,000 వచ్చింది. ఈ మూడు మొత్తాలు కలిపితే మనకి షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్ అండ్ అడ్వాన్స్ యొక్క టోటల్ ఎంతంటే 15,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 10 ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ స్థిర ఆస్తులు. ఇందులో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ భూమి భవనాల విలువ 17,000, ఫర్నిచర్ వాల్యూ 1,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 18,000 అనమాట. 10th షెడ్యూల్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిర ఆస్తుల యొక్క టోటల్ ఎంతంటే 18,000. షెడ్యూల్ నెంబర్ 11 ఎంతంటే అదర్ అసెట్స్ ఇతర ఆస్తులు. షెడ్యూల్ నెంబర్ 11 అదర్ అసెట్స్ ఇతర ఆస్తులు. ఇందులో మనకి ఇందులో పడే స్టాంపులు నిల్వ కానీ, వెండి నిల్వ కానీ, పెట్టుబడులు రావాల్సిన వడ్డీ కానీ, నెక్స్ట్ బ్యాంక్ ఇతర అసెట్స్ అంటే నాన్ బ్యాంకింగ్ అసెట్స్ కానీ, నెక్స్ట్ ఇవన్నీ ఏమీ కూడా లేవు కాబట్టి దీన్ని డాష్ పెట్టేసాం. 11th షెడ్యూల్ పడే ఐటమ్స్ కానీ, 4th షెడ్యూల్ పడే ఐటమ్స్ కానీ ప్రాబ్లంలో లేవు. షెడ్యూల్ నెంబర్ 12 ఏంటంటే కాంటింజెంట్ లైబిలిటీస్ ఆగంతుక రుణ బాధ్యతలు. ఇందులో క్లైమ్స్ ఎగ్నెస్ట్ ది బ్యాంక్ నాట్ టెక్నాలజీ యాజ్ డెట్, బ్యాంకు అప్పుగా పరిగణించని క్లైములు 500 ఇచ్చాడు. యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్ ఆమోదాలు స్వీకృతులు. యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్ ఆమోదాలు స్వీకృతులు 2,000 ఇచ్చాడు. మొత్తం కలిపితే 2,500. 12th షెడ్యూల్ యొక్క టోటల్ ఎంతంటే 2,500 అనమాట. ఇప్పుడు 12 షెడ్యూల్స్ వేసేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ చేస్తాం. అకార్డింగ్ టు ఫామ్ ఏ ప్రకారం అని రాసుకుని బ్యాలెన్స్ షీట్ ఆఫ్ అరవింద్ బ్యాంక్ లిమిటెడ్ ఆన్ 31st డిసెంబర్ 2008, 31 డిసెంబర్ 2008 నాటి అరవింద్ బ్యాంక్ లిమిటెడ్ వారి ఆస్తిపై పట్టిన హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఎప్పటిలాగే పర్టికులర్స్, షెడ్యూల్ నెంబరు, అమౌంట్ రూపాయలు. ఫస్ట్ ఎప్పటిలాగే క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ మూలధనము మరియు అప్పులు. అందులో ఫస్ట్ మూలధనము, క్యాపిటల్ మూలధనము షెడ్యూల్ నెంబర్ 1 దాని టోటలు 10,000. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వులు మరియు మిగుళ్ళు షెడ్యూల్ నెంబర్ 2 13,950. డిపాజిట్లు షెడ్యూల్ నెంబర్ 3 49,000. బారోయింగ్స్ అప్పులు షెడ్యూల్ నెంబర్ 4 అమౌంట్ మనకి ఏం లేదు కాబట్టి 1,000. అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ ఇతర అప్పులు ఏర్పాట్లు 5,050 రూపాయలు. ఈ 5 షెడ్యూల్స్ ని టోటల్ చేస్తే 78,000 వచ్చిన మొత్తం. బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపు మొత్తం టోటల్ ఎంత వచ్చిందంటే 78,000, 78,000 అనమాట. ఇప్పుడు అసెట్స్ ఆస్తులు, క్యాష్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ ఆర్బిఐ చేతులు నగదు మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు షెడ్యూల్ నెంబర్ 6 10,000 దాని టోటలు. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు మరియు ఇతర బ్యాంకుల్లో నగదు
షెడ్యూల్ నెంబర్ 7 దాని వాటిలో 5,000. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు షెడ్యూల్ నెంబర్ 8 ఆ టోటల్ ఎంతంటే 30,000. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రుణాలు అడ్వాన్సులు షెడ్యూల్ నెంబర్ 9 దాని టోటల్ 15,000. ఫిక్స్డ్ అసెట్స్ స్థిర ఆస్తులు షెడ్యూల్ నెంబర్ 10 18,000. అదర్ అసెట్స్ ఇతర ఆస్తులు షెడ్యూల్ నెంబర్ 11 అమౌంట్ ఏమి లేదు కాబట్టి డాష్ పెట్టేశాం. టోటల్ ఎంతంటే ఎప్పుడు కూడా 6 దగ్గర నుంచి 11 వరకే మనం టోటల్ చేసుకోవాలి అనమాట. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ 78,000, లైబిలిటీస్ కూడా 78,000 కాబట్టి బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయిపోయింది అనమాట. ఇప్పుడు కాంటింజెంట్ లైబిలిటీస్ ఆగంతుక రుణ బాధ్యతలు ఎప్పుడు కూడా ఈ టోటల్ కింద మనం 2,500 చూపిస్తాం అనమాట. ఆ తర్వాత వసూలు నిమిత్తం వచ్చిన బిల్లు బిల్స్ ఫర్ కలెక్షన్ వసూలు నిమిత్తం వచ్చిన బిల్లు మనకు ప్రాబ్లంలో అమౌంట్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ రాసి వదిలేసాం అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.